అంటే హోండే కంపెనీలో కుసలావా ఒక మంచి పెద్ద నెట్వర్క్, ఇక్కడ సర్వీసింగ్ బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే వెహికల్ అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఆ వెహికల్ తీసుకెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ నేను 1:00 కాల్ చేసి, నేను వెహికల్ అంటే 12:00 కాల్ చేసి నేను 1:00 వెహికల్ తీసుకొస్తాను, మీరు ఏమైనా ఇవ్వగలరా అని చెప్పాను. అంటే సారీ సార్, ఇవాళైతే 30 బళ్ళు ఉన్నాయి, సో మీదైతే పాసిబిలిటీ లేదు అని చెప్పాను అన్నారు. తర్వాత రోజు నేను 10:00 ఆ టైంలో వెళ్తే, ఆమె తర్వాత ఒక 2 డేస్ తర్వాత నేను 10:00 ఆ టైంలో వెళ్తే, సార్ ఆల్రెడీ మీకు 21 వెహికల్స్ ఉన్నాయి, సో మీ వంట వర్క్ కొంచెం లోడ్ ఎక్కువ ఉంది, సో ఇదైతే మీకు ఇప్పుడైతే మేము త్వరగా అయితే మేము మీకు డెలివరీ ఇవ్వలేము, సో మీరు నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంచెం ఎర్లీ మార్నింగ్ తీసుకురండి. అంటే నేను యాక్చువల్లీ వెళ్ళింది ఏంటంటే నేను ఫ్రైడే వెళ్ళాను, సాటర్డే వచ్చేటప్పటికి హాలిడే వచ్చింది గాంధీ జయంతి అని చెప్పని, సండే హాలిడే, సో మీరు మండే తీసుకురండి లేదంటే ఇప్పుడు వెహికల్ పెట్టేస్తే మేము మండే డెలివరీ ఇస్తామని చెప్పని చెప్పారు. సో నేనైతే మండే అయితే మార్నింగ్ వెహికల్ తీసుకెళ్ళాను. సో వాళ్ళు ఆల్రెడీ నా వెహికల్ నెంబర్ రాసుకున్నారు, సో నాకు 1 వెహికల్ అంటే పొజిషన్ వచ్చినప్పుడు 1లో ఫస్ట్ వెహికల్ కింద నా వెహికల్ తీసుకున్నారు. సో నేనైతే చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాను, నేను కుసలావా హోండా నుంచి అది చాలా బాగుంటుంది సర్వీస్ అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏ వెహికల్ అయినా సరే ఫస్ట్ బాడీ సర్వీస్, యాక్చువల్ అంటే వాటర్ సర్వీస్, వాటర్ వాష్ ఏదైతే ఉంటుందో, అంటే ఇంజిన్లో ఏం చేశారని చెప్పని మనం తొంగి చూడలేము, దాని పీక్ కూడా ఏం చూడలేము. మనం ఫస్ట్గా మనకు తెలిసింది ఏంటంటే బాడీ బాగుందా లేదా, ఇంటీరియర్ బాగుందా లేదా అది మనం చూస్తాము. ఇక్కడ నీకు నేను జస్ట్ ఇలా గమనించగానే నేను సాయంత్రం డెలివరీ తీసుకునేటప్పటికి నాకు కొంచెం లేట్ అయ్యి నేను 7 గంటలకు వెళ్ళాను, సో అప్పటికే వాళ్ళ క్లోజింగ్ టైము ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. సో నేనైతే చీకట్లోనే నేను ఒక వీడియో లైట్ వేసి చూసాను నేను. సో నాకైతే బాడీ వాష్ అయితే చాలా అంటే చాలా ఫరెస్ట్గా ఉంది, అక్కడ ఏదో పేడ గట్ట అంటుకుంది, అవన్నీ అట్లనే ఉన్నాయి. అడిగితే రీజన్ అడిగితే ఎవరు వర్కర్స్ రాలేదన్న, వర్కర్స్ వచ్చారా రాలేదా అదైతే నా ప్రాబ్లం అయితే కాదు. నేను వచ్చేటప్పటికి వర్కర్స్ వచ్చారా రాదా అన్నది నా ప్రాబ్లం కాదు. వాళ్ళు ఏం చెప్పారు అంటే నా దగ్గర బిల్ లేదు, నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, నా దగ్గర ఏమన్నా నేను చెప్పలేదు. వాళ్ళు చెప్పారు 5643 రూపాయలు పే చేయాలి మీరు అని చెప్పాను అన్నారు. నేను 1 రూపాయి కూడా నేను తగ్గించుకుని అది పే చేస్తాను, నేను డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా అని చెప్పాను అడిగాను. నో డిస్కౌంట్ సార్ అని చెప్పాను అన్నారు. సో నేనైతే సరే ఓకే అని చెప్పని, అంటే వాళ్ళు పెయిడ్ సర్వీస్లో మీకు డిస్కౌంట్ అయినా రావచ్చు, సో ఇందులో అయితే మీకు ఫ్రీ సర్వీస్ అని చెప్పాను అని చెప్పాను. సో నేను ఫ్రీ సర్వీస్ అయినా కూడా నేను ఆల్రెడీ మనీ పే చేశాను, నేను ఆల్రెడీ మనీ పే చేస్తాను. దేనికి పే చేస్తాను, కంపెనీకి ఎప్పుడో పే చేస్తాను, దానికే వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. నేను ఈ ఫ్రీగా ఇచ్చే సర్వీస్ ఏం కాదు, దీనికి కూడా వాళ్ళు ఎప్పుడు ఛార్జ్ చేయడం జరిగింది. సో ఇక్కడ బాడీ వాష్ నేను గతంలో వేరే కంపెనీలో వేరే షోరూంలో చేయించాను, అక్కడ నాకు నచ్చకపోయేటప్పుడు ఇంకా నేను ఇక్కడికి వచ్చి చేయించాను. ఇక్కడ కూడా ఎట్లా ఉందంటే వర్కర్ రాలేదు అని చెప్పాను అంటే అది నా కంప్లైంట్ కాదు, అది ఏంటంటే ఒక చిన్న కంపెనీ, ఒక చిన్న షాప్ కూడా ఎవడన్నా చెప్పాడంటే అనుకోవచ్చు. కుసలావా హోండా అనే కంపెనీ అనేది చాలా ఎక్కువ బ్రాంచెస్తో ఉన్న ఒక హోండా షోరూమ్ అది, సో వాళ్ళ వర్కర్ రాలేదని ఇది బాగాలేదు అని చెప్పాను, అది వాళ్ళ ప్రాబ్లం అది. సో ఇక్కడైతే నేనైతే అది అన్సాటిస్ఫై అయ్యేది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంటీరియర్ వచ్చేటప్పుడు ఇంక ఏసీకి సంబంధించి కొన్ని ఛార్జెస్ అయితే పండియ్యి, మరి దానికోసం చేశారా మరి ఎలా చేస్తారా అనేది నాకు తెలియదు. సో ఇక్కడ విండ్స్ అంటే ఏసీ విండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అయితే కొంచెం క్లీనింగ్గా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. తర్వాత ఇంటీరియర్ కూడా కటింగ్ అయిన ఎక్కువ కొట్టేయడం, సంథింగ్ ఏదో కొంచెం అట్లా పాలిష్ సంథింగ్ అన్న టైప్లో మరీ టూ మచ్గా కాకుండా మంచి నీట్గా అయితే బాగానే చేశారు ఇంటీరియర్ వర్క్. తర్వాత ఇంజిన్ పరిస్థితికి వచ్చేటప్పుడు ఇంక ఇంజిన్ కోసం క్లీనింగ్ కోసం ఏదో ఒక సెపరేట్ ఛార్జెస్ అయితే చేశారు, అక్కడ దానికి 500 చిల్లర ఛార్జ్ చేశారు. అది మరి క్లీనింగ్ ఏ రకంగా చేస్తారో తెలియదు, కానీ కటింగ్ ఆయిల్ అయితే చాలా టూ మచ్గా అదే ఒక ఆయిల్ లాంటిది బ్రష్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దానివల్ల వెహికల్కి ఖచ్చితంగా దుమ్ము అనే డస్ట్ అనేది ఎక్కువ ఇంజిన్లోకి చేరిపోవడం జరుగుతుంది. సో తర్వాత చెప్పాలి అంటే అది తర్వాత నేను ఇంటీరియర్లో వచ్చేటప్పుడు ఇంక ఇక్కడ నేను చెప్పు అంటే నేను ముందర వీడియోలో చెప్పాను నేను ఇక్కడ కొంచెం ఒక డస్ట్ వదులుతున్నాను, వాళ్ళు క్లీన్ చేస్తారు లేదా అని చెప్పాను. సో నా ఎక్స్పెక్టేషన్ అదైతే అంతలాగే క్లీన్ చేయలేదు వాళ్ళు, నేను చెప్పాను నోట్ చేసి మరీ చెప్పాను ఇక్కడ స్టెప్ని కింద కొంచెం క్లీన్ చేయండి అని చెప్పాను. స్టెప్ని కింద నేను క్లీన్ చేసుకోవచ్చు, అందులో ఇదేం లేదు, కానీ నేను షోరూమ్కి తీసుకెళ్ళాను కదా, సో వాళ్ళు ఎలా క్లీన్ చేస్తారని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను నేను. సో అదైతే ఏం క్లీన్ చేయలేదు. సో ఓవరాల్గా నేను కుసలావా హోండా సర్వీసింగ్తో నేను ఏమన్నా ఎట్లా ఇదయ్యాను అని చెప్పాను అనుకుంటే నాకైతే అంత ఇదైతే అనిపించలేదు.
మరి అయితే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం వచ్చేటప్పుడు ఎస్ ఓకే, వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, కస్టమర్ని రిసీవ్ మేనేజ్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళు ఇన్స్పెక్షన్ అన్నమాట, అంటే వెహికల్ ఎలా ఉంది, దానికి ఏం డ్యామేజెస్ ఉన్నాయా ఏంటి అని చెప్పి చూసుకుంటామన్నీ కూడా బాగా చూసుకున్నారు స్టాఫ్, అంతవరకు ఓకే. బట్ అయితే రిసీవింగ్ ఎలా ఉన్నా కానీ ఫైనల్గా నాకు కావాల్సింది అవుట్పుట్, నా వెహికల్ ఎలా బయటకు వచ్చింది అది చూసుకుంటే నా వెహికల్ అయితే నేను ఆశించినంత ఇదిగా అయితే వెహికల్ అయితే బయటకు రాలేదు. వెహికల్ అయితే అంత కనీసం ఏంటంటే ఒక వాటర్ సర్వీస్ కూడా, నేను గతంలో వేరే షోరూమ్కి వెళ్ళాను అక్కడ వాటర్ సర్వీసింగ్ ఏదో కారణం చెప్తున్నారు, ఇక్కడ కూడా వాటర్ సర్వీసింగ్ ఏదో కారణం చెప్తున్నారు, బయట 200 ఇస్తే బాడీ వాష్కి. ఇంకో విషయం ఏంటంటే అతి పెద్ద కామెడీ ఏంటంటే మా దగ్గర లిఫ్ట్ లేదండి, సో మేము కింద చెయ్యమండి అని చెప్పి చెప్పారు. అదేంటది, వెహికల్ తిరిగి తిరిగి ఉంటుంది, ఫుల్ సర్వీస్ అన్నప్పుడు కింద కూడా లిఫ్ట్ మీద లేపి కింద కూడా మన వాటర్ వాష్ అనేది చెయ్యాలి, అది బయట 400 రూపాయలు తీసుకుంటారు. కంపెనీ షోరూమ్కి వెళ్ళినప్పుడు అది మా దగ్గర లేదండి, మా మిషన్ మీద మాత్రం వాష్ చేస్తామన్నారు. పోనీ అదైనా క్లీన్ అయిందా అంటే అది లేదు. సో అయితే నేను కుసలావాతో అయితే నేనైతే ఏం లేదు, నాకైతే వెళ్ళాము చేసాము అని చెప్పని ఏదో వెళ్ళాము చేయించుకున్నాం వచ్చామని చెప్పని. బాడీ వాష్ చేయించుకోవాలంటే బయట 200 ఇస్తే మంచి నీట్గా చేస్తారు, అలా ప్యాకేజ్లో ఉంటుంది అలాగుంటుంది అని చెప్పన్న, దానికి కూడా సెపరేట్ ఛార్జెస్ అయితే పడతాయి. సో ఇదైతే ఇది నాకు ఒకటి అర్థం కానీ ఏంటంటే హ్యుండై కంపెనీలో సర్వీసింగ్ చేయించడానికి నేను 3 సర్వీసింగ్లు చేయించాను, 3 సర్వీసింగ్లో కూడా నేనైతే సాటిస్ఫై కాలేదు. నేను 2 షోరూమ్లో చేయించాను, 2 షోరూమ్లో కూడా నాకైతే తృప్తి అంటే వాళ్ళు కరెక్ట్గా చేస్తుంటే నేను తృప్తిగానే వస్తాను. నేను ఇక్కడ ఇలా ఇంటీరియర్ చేశారని చెప్పాను నేను, ఓకే బాగానే చేశారని చెప్తున్నాను నేను, దానికి సెపరేట్ ఛార్జెస్ చేశారు సంథింగ్ ఏదనుకున్నాక బాగానే చేశారనుకున్నాను, కానీ నేను అంత తృప్తిగా ఎందుకు లేను, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చేయలేదు కాబట్టి నేను లేను. తర్వాత నాకు అర్థం కాని విషయం ఏంటంటే నాకే ఇలా జరుగుతుందా, ఏం నాకు అనిపిస్తుంది నాకే ఇలా జరుగుతుందా, వీళ్ళందరికీ సర్వీస్ ఇలా చేస్తున్నారా. వెళ్ళి హ్యుండై కంపెనీ వాళ్ళు, నేను 3 సర్వీసింగ్లు చేయించాను, నేను 4th సర్వీసింగ్ పెయిడ్ సర్వీసింగ్, నేనైతే 3 ఫ్రీ సర్వీసులు చేయించాను, 3 ఫ్రీ సర్వీసులు నాకైతే వీళ్ళంత ఇదేమి చేయలేదు, వీళ్ళు కార్ షోరూంలో బయట ఎక్కడ కాదు, నేను బయట చేయించినప్పుడు చాలా ఇరుకలు చేశారు, కానీ కార్ షోరూంలోకి వెళ్ళేటప్పుడు ఇంక అంత ఇరుగు ఏం చేయట్లేదు. అంటే నాకే ఇలా జరుగుతుందా, అందరికీ ఇలా జరుగుతుందా? మీకేమన్నా మీకు హ్యుండై వెహికల్ ఉంటే మీరు సర్వీసింగ్ గట్టా చేయించుంటే అది మీ నాకే ఇలా జరుగుతుందా, మీకు కూడా ఇలా జరిగిందా అనేది కొంచెం కామెంట్లో అయితే కామెంట్ చేయండి, ఎందుకంటే నేను మరొక వీడియో చేస్తాను, ఆ వీడియోకి ఉపయోగపడుతుంది. హ్యుండై కంపెనీ వాళ్ళ సర్వీసింగ్ మెరుగుపరుచుకుంటారని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తాను నేను. సో ఇదైతే మీకు నచ్చింది అనుకోండి అది లైక్ చేయండి, అదేవిధంగా కుదిరితే షేర్ కూడా చేయండి. మీకు కనుక హ్యుండై వెహికల్ ఉండే మీకు కూడా ఇలాంటి అనుభవం ఉంటే కనుక అది ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే నేనైతే చెప్తున్నాను. ఈ వీడియో ఉపయోగపడుతుందన్న, మనందరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది, మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. Thank you.